సో ఆహారం అంతా మాట్లాడాము, నూనెలు కూడా మాట్లాడాము, బట్ నీళ్ళు అనేది శుద్ధంగా లేకుండా ఉంటే అన్ని వేస్ట్. సో మన దేహంలో లాట్ ఆఫ్ వాటర్ ఇస్ దేర్. మోర్ దాన్ 75% ఆఫ్ అవర్ బాడీ ఇస్ మేడ్ ఆఫ్ వాటర్. సో సరి అయిన నీళ్ళు, శుద్ధంగా ఉండే నీళ్ళని రోజు తాగేది అతి అవశ్యమైన విషయం. సో ఆల్రెడీ ద ఫస్ట్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ కామన్ టు మెనీ ఎలిమెంట్స్ ఆఫ్ అవర్ ఫుడ్, ప్లాస్టిక్. సో నీళ్ళు ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్లో వస్తున్నాయి, ప్లాస్టిక్ పైప్స్లో వస్తున్నాయి, మన వాటర్ ఫిల్టర్స్ కూడా ప్లాస్టిక్. సో లాట్ ఆఫ్ నానో పార్టికల్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఎంటరింగ్ అవర్ బాడీ త్రూ వాటర్. సో హౌ డు వీ మేక్ ష్యూర్ వీ హ్యావ్ గుడ్ శుద్ధమైన నీళ్ళు ఎలా తయారు చేసుకోవాలి, తక్కువ ఖర్చుతో అందరికీ సులభంగా చేసుకునే విధానం ఏంటి? అగైన్ వీ గో బ్యాక్ టు హౌ అవర్ ఆన్సెస్టర్స్ యూజ్ టు ట్రీట్ వాటర్, దట్ ఇస్ బై యూజింగ్ కాపర్. ఋషులు మునులు చేతిలో చూస్తే మీరు ఎప్పుడు ఒక కమండలం ఉంటుంది, దాంట్లో తామరంతో చేస్తుంటారు, నీళ్ళు ఉంటాయి, తీసి చష్ట అని వేస్తే ఆ నీళ్ళతోనే శాపము అదే ఆశీర్వాదము అదే అంత పవర్ ఉండేది ఆ నీళ్ళతో, ఇట్ వుడ్ బి చార్జ్. సో ఏం చేస్తుంది కాపర్ అనే దాన్ని అర్థం చేసుకునేదానికి యూ నీడ్ టు లుక్ అట్ ఇట్స్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్. సో కాపర్ హ్యాస్ అ వెరీ స్పెషల్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్. సో ఎలక్ట్రాన్స్ సెంటర్లో యూ హ్యావ్ ద పాజిటివ్ చార్జ్ న్యూక్లియస్ అరౌండ్ విచ్ ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ అరౌండ్. సో ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ అ స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ మేక్స్ ఇట్ ఇట్స్ ఐడెంటిటీ. సో కాపర్కి 29 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఇన్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని పిలుస్తారు. సో ఎస్ ఆర్బిటల్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు. ఎస్ ఆర్బిటల్ ఇస్ స్పెరికల్ ఇన్ షేప్. నెక్స్ట్ ఇస్ ద పి ఆర్బిటల్. సో పి ఆర్బిటల్ ఇస్ ఈ షేప్లో ఉంటుంది. దీంట్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, బట్ దెర్ ఆర్ 3 పి ఆర్బిటల్స్. 3 డైమెన్షన్స్ ఎక్స్ వై జెడ్లో there are 3 p orbitals, so you can have 2 in each, 2 into 3, 6 electrons. Next energy level lo malla each energy level will have s and p, and then you have an addition of d in the third level. So d orbital can have 10 electrons. There are 5 d orbitals, so it can have 10 electrons. 10 electrons unnappudu d orbital is very stable and complete. The next energy level, 4s2 lo 2 electrons unnai, so this makes it 29. So what happens here, ee d orbital is very unstable. Naaku 10 unte nenu high ga happy ga comfortable ga undochani anukuntunna. So em chestundi ee 4s nunchi okka electron ni teeskunestundi. So appude em avutundi, idi 3d10 avutundi ikkada 4s 1. సో ఇప్పుడు డి ఆర్బిటల్ అయితే హ్యాపీగా స్టేబుల్గా ఉంది, కానీ ఎస్ ఆర్బిటల్ ఏముంది, ఇంకొక్క ఎలక్ట్రాన్ దొరికితే నేను స్టేబుల్గా ఉండొచ్చు అని అదేం చేస్తుంది, మళ్ళా ఈ డి ఆర్బిటల్ నుంచి మళ్ళా ఒక ఎలక్ట్రాన్ తీసుకునేస్తుంది. సో దేర్ ఇస్ అ కాన్స్టెంట్ వైబ్రేషన్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ 3D లెవెల్ టు 4S లెవెల్. 3D 4S 3D 4S కి ఆ ఎలక్ట్రాన్ ఎప్పుడు వైబ్రేషన్లో ఉంటుంది. Because of this constant electrons moving from one place to another, oka bacteria gaani oka virus gaani daandi aa electron kottinappudu em avutundi, its cell wall starts breaking. So when the cell wall disintegrates, the bacteria or the virus dies. So this is how copper is effective in
వాటర్ ఎలా నీళ్ళని శుద్ధం చేస్తుంది, ఆ బ్యాక్టీరియాని వైరస్ని ఎలా చంపేస్తుంది అనే దానికి ఎలక్ట్రాన్ ఇస్ ద మెయిన్ రీజన్. ఆల్సో ఈ ఎలక్ట్రాన్ వల్ల ఏమవుతుంది, ద వాటర్ బికమ్స్ స్ట్రక్చర్డ్. సో వాటర్లో కూడా హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ని కరెక్ట్ అలైన్మెంట్లో ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో నిల్చునేలాగా ఈ కాపర్ చేస్తుంది. వాటర్ యాజ్ సచ్ హ్యాస్ ఎ స్ట్రక్చర్, కానీ దాంట్లో ఉండే ప్లాస్టిక్ నానో పార్టికల్స్ వల్ల, అదర్ డిజాల్వ్డ్ సాల్ట్స్ వల్ల ఏమవుతుంది, ద అలైన్మెంట్ ఏర్పేర్ అయిపోతుంది. మళ్ళా కాపర్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు ద అలైన్మెంట్ ఇస్ బ్రాట్ బ్యాక్. Copper will attract all the nanoparticles of plastic and it gets deposited on the copper. So, neelu plastic nunchi kuda shuddham avutundi when you are cleaning it with copper. So, enni gantalu avasaramu, 6 to 8 hours of treatment with copper is required. సో నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం గిన్నె కాపర్ ఉంటే మంచిదే కానీ దాన్ని రోజు శుద్ధం చేసుకునేది కడిగేది కష్టమైన పని అవుతుంది. ఫస్ట్ ఓపికతో చేసేస్తాం కానీ కంటిన్యూస్ ప్రాసెస్లో ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. సో అన్ ఈజియర్ సొల్యూషన్ ఇస్ మట్టి కొండలో కానీ స్టీల్ గిన్నెలో కానీ ఒక ఇంత సైజ్ అంతా, మీ చేతి సైజ్ అంత కాపర్ ప్లేట్ ఇస్ సఫిషియంట్. ఎంత నీళ్ళకు 20 to 25 లీటర్స్కి ఇంత ఇస్ సఫిషియంట్. సో దీన్ని కడిగేది ఈజీగా ఉంటుంది, తీసేసి కడిగేది ఈజీ. స్టీల్ గిన్నె కడిగేది ఇస్ మచ్ ఈజియర్ దెన్ మొత్తం కాపర్ వెసల్ని కడిగేది. సో దీన్ని కడిగేదానికి ఏం వాడాలి, నిమ్మకాయ కానీ చింతపండు కానీ పులుపు ఉండే పదార్థంతో రోజు కడుక్కుంటే మంచిది. ఓకే, అదర్ దెన్ దిస్ దెర్ ఆర్ అదర్ టెక్నిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, మునక్కాయ విత్తనం, డ్రమ్ స్టిక్, డ్రై సీడ్, అదేం చేస్తుంది, ఇది బ్యాక్టీరియా వైరస్ని చంపేస్తే ఆ డ్రై సీడ్ అబ్జార్బ్ చేసి చనిపోయిన బ్యాక్టీరియా వైరస్ని దాని వైపుకి పట్టుకుంటుంది. అండ్ దుమ్ము, మట్టి, ఏదైనా సస్పెండెడ్ పార్టికల్స్ నీళ్ళలో ఉండేది కూడా అట్రాక్ట్ అయ్యి మునగ విత్తనాల దగ్గరికి వచ్చేస్తుంది. సో దాన్ని మీరు తీసి పడేసినప్పుడు మొత్తం శుద్ధమైన నీళ్లు మీకు దొరుకుతుంది. అది చేయకుండా ఉన్న డెడ్ బ్యాక్టీరియా అండ్ వైరస్ మీరు లోపలికి తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, మీ దేహానికి ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఇట్స్ లైక్ ఇప్పుడు వ్యాక్సినేషన్లో ఏం చేస్తారు, వీకెండ్ బ్యాక్టీరియా వైరస్ని దేహానికి చూపించినప్పుడు మన దేహం దానికి రెస్పాన్స్ని తయారు చేస్తుంది. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఈవెన్ ఇఫ్ యూ కన్స్యూమ్ దీస్ డెడ్ బ్యాక్టీరియా అండ్ వైరస్. చాలామంది రోజు బాయిల్డ్ వాటర్ తీసుకుంటారు, బాయిల్డ్ వాటర్ రోజు తాగేదాని వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో డూ నాట్ కన్స్యూమ్ బాయిల్డ్ వాటర్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. ఎప్పుడో బయటకు వెళ్ళి కొంచెం నీళ్ళు తాగాల్సి వచ్చినా మీకు చాలా ఇబ్బంది అవుతుంది. డోంట్ మేక్ ఇట్ అ హ్యాబిట్ టు డ్రింక్ బాయిల్డ్ వాటర్. హీటింగ్ వాటర్ విత్ కాపర్ ఇస్ మచ్ మోర్ బెటర్ వే టు ప్రొడ్యూస్ సేఫ్ ఈజీ డ్రింకింగ్ వాటర్ అట్ హోమ్. సో మీరు నీళ్ళ వచ్చే ప్లాస్టిక్లో వచ్చినా దాన్ని 6 to 8 అవర్స్ కాపర్ కాంటాక్ట్లో పెడితే ఈజీగా రెడీ టు డ్రింక్ వాటర్ ఇదే. అవసరం లేదు. ఆర్ఓ అయితే ఇప్పుడు చాలా లాట్ ఆఫ్ న్యూ స్టడీస్ సేయింగ్ ఆర్ఓ వాటర్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్. రెగ్యులర్ ఫిల్టర్ వాటర్ తీసిన తర్వాత దీంట్లో వేసి పెట్టుకొని వాడచ్చు. హెర్బల్ లీవ్స్ వేస్తారు. సో లీవ్స్ లైక్ నీమ్, తులసి ఇవన్నీ ఏం చేస్తాయి, యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది. సో దానికోసం వాడతారు. సో చాలామంది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, ఇంకా దోస్ హూ నో కెమిస్ట్రీ విల్ సే సిల్వర్ ఆల్సో హ్యాస్ అ సిమిలర్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్, సో వై కాంట్ వి యూస్ సిల్వర్ అని. సింపుల్ రీజన్, కాపర్ ఇస్ మచ్ లెస్ ఎక్స్పెన్సివ్ దెన్ సిల్వర్. అనదర్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్, సో సిల్వర్కి ఏమవుతుంది, ద సేమ్ ప్రాసెస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద 4D ఆర్బిటల్ అండ్ 5S ఆర్బిటల్ మధ్యలో సేమ్ జరుగుతుంది. ద సైజ్ ఆఫ్ ద అటమ్ ఇస్ సో బిగర్ దట్ వైరస్కి అంత ఎఫెక్టివ్గా ఉండదు. వైరస్ ఇస్ వెరీ స్మాల్ ఇన్ సైజ్. సో కాపర్ సైజ్కి వైరస్ సైజ్కి మోర్ ఎఫెక్టివ్ మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సిల్వర్ ద బిగర్ ద మాలిక్యూల్ దెన్ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ వైరస్కి అంత ఎఫెక్టివ్ ఉండదు, బ్యాక్టీరియాని అయితే చంపుతుంది. సో దిస్ ఇస్ రిగార్డింగ్ హౌ టు ప్రొడ్యూస్. మేమైతే రెగ్యులర్ మున్సిపల్ వాటర్ని ఇలాగే చేసుకొని తాగుతున్నాము.
దానైనా ఇలా చేసుకొని వాడచ్చు. డిపెండ్స్ మీకు వస్తుండే వాటర్, మున్సిపల్ వాటర్ ఎలాంటిది అనేది. సో దానికి టీడీఎస్ చెక్ చేసుకోవాలి. పోర్ వాటర్ అయితే కొన్నిసార్లు టీడీఎస్ ఇస్ టూ హై ఫర్ కన్సంప్షన్. సో అప్పుడు మీరు ఆ క్యాన్లు తెచ్చుకోవాల్సి తెచ్చుకొని ప్రాసెస్ చేయాల్సి అంటే అన్ని మినరల్ వాటర్ అంటున్నారు కానీ ఏం చేస్తున్నారు, మొత్తం దాని నుంచి అన్ని తీసేసి ఇస్తున్నారు. సో ఏమీ లేకుండా మినరల్స్ లేకుండా ఉండే వాటర్ తీసుకునేది మంచిది కాదు. సమ్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ, బోన్ స్ట్రెంగ్త్, టీత్ కి. ఎక్కువ ఉంటేనూ కష్టము, లేకుండా ఉంటేనూ కష్టము. సో ఇట్ నీడ్స్ టు బి బ్యాలెన్స్డ్. బోర్వెల్ నీళ్ళు మంచిదే, బోర్వెచ్ నీళ్ళ లూక్ వార్మ్ వాటర్ అది యువర్ ప్రిఫరెన్స్. షుడెంట్ బి బాయిల్డ్, వెచ్చగా చేసుకొని తాగచ్చు. హౌ మచ్ వాటర్? దాహమైనంత నీళ్ళు తాగండి, డోంట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. కానీ అదే పనిగా లేచిన వెంటనే లీటర్ నీళ్ళు తాగాలని ఊరికే తాగేది అవసరం లేదు, మంచిది కాదు. దాహం అయినప్పుడు నీళ్ళు తాగు. ఆన్ అన్ యావరేజ్ 2-4 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ అవుతుంది. తెలుస్తుంది వాళ్ళకు, తెలుస్తుంది. నాట్ దట్ దే డు నాట్ నో. కొందరికి తక్కువ నీళ్ళు తాగే అలవాటు ఉండే వాళ్ళకి చెప్పి కొంచెం తాగు అని చెప్పాలి. కానీ లేచిన వెంటనే లీటర్లు, స్కిన్కి మంచిది అని లీటర్ లీటర్ నీళ్ళు, కిడ్నీకి మంచిది అని లీటర్ లీటర్ నీళ్ళు, 2-4 లీటర్స్. అదే టీడీఎస్ చాలా ఎక్కువ ఉంటే అది అవుతుంది. టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ ఇన్ ద వాటర్ 200-300 ఇస్ ఐడియల్ ఫర్ కన్సంప్షన్. దానికంటే ఎక్కువ ఉంటే యూ హావ్ టు డ్రింక్ ఫ్లోరైడ్. అదే వన్ ఆఫ్ ద కెన్ బి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాల్ట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద వాటర్. సమ్టైమ్స్ యూ కెన్ నోటీస్ ఇట్ ఇన్ ద బాత్రూమ్ అండ్ ఆన్ ఎక్సెస్ ఆఫ్ వైట్ లిక్విడ్. అంటే టీడీఎస్ ఇస్ వెరీ హై, యూ నీడ్ టు చెక్ ద టీడీఎస్. ఎవ్రీథింగ్ కెన్ బి ప్యూరిఫైడ్ యూజింగ్ హోమ్. ఇఫ్ ఇట్స్ వెరీ హై యూ విల్ నీడ్ మెజర్స్ టు రెడ్యూస్ ద టీడీఎస్. అరౌండ్ 400 వరకు ఇది కెన్ మేనేజ్. 900-1000 సో ద డీప్ బోర్ వెల్స్ వెళ్ళినప్పుడు టీడీఎస్ ఇస్ వెరీ హై. దట్ యూ నీడ్ టు ప్రీ ట్రీట్. Apart from the plastic, if they're using RO, it's not good. And mineral water, as I was saying, they remove everything and then again say they are adding some amount of minerals. So how much it is true, it depends on each place. So same company may not have the same constituents in every place. So it all depends. But for us, at least here, I think we are getting the good river water, regular bore well, not too deep, is fit for consumption. ఏమైనా ద డిగ్రీ ఇస్ డిఫరెంట్ ఎంత ప్లాస్టిక్ వస్తుంది అనేది. బట్ ప్లాస్టిక్ ఇస్ అల్టిమేట్లీ ప్లాస్టిక్, అది మీరు ఫుడ్ గ్రేడ్. సేఫ్ అని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రేడ్స్ ఆర్ దేర్, బట్ ఆల్ ప్లాస్టిక్ ఇస్ ప్లాస్టిక్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ స్టిల్ నాన్ బయోడిగ్రేడబుల్ ఇన్ సైడ్ ద గట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఇట్ గోస్ ఇన్ టు యువర్ బాడీ ఇట్ ఇస్ హార్మ్ఫుల్. ద డిగ్రీ ఇస్ డిఫరెంట్, ఒకటి చాలా హార్మ్ఫుల్ అంటే ఒకటి కొంచెం హార్మ్ఫుల్. బట్ ప్లాస్టిక్ ఇస్ స్టిల్ ప్లాస్టిక్, బెటర్ టు అవాయిడ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇట్. బయోడిగ్రేడబుల్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ ప్లాస్టిక్. సో ఇప్పుడు కొత్తగా ఆఫ్టర్ రూల్స్ హ్యావ్ స్టార్టెడ్ విత్ స్టార్చ్, టాపియోకా స్టార్చ్తో కానీ వేరే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్టార్చ్తో దే ఆర్ మేకింగ్ ప్లాస్టిక్ కవర్స్. ఇట్స్ నాట్ సపోజ్ టు బి కాల్డ్ ప్లాస్టిక్ బట్ వీఆర్ యూస్ టు కాలింగ్ కవర్స్ యాజ్ ప్లాస్టిక్. సో దే ఆర్ రెఫర్డ్ టు యాజ్ బయోడిగ్రేడబుల్. Yeah. That is okay. If you're
If you are sure that it's not plastic, actually it can be. But food not necessary to be in contact with it at the end of the day. You can use it for covers, of course, but not for cooking or making cups and such. A lot of medicines like capsules and tablets, they come in plastic containers. So do we put them in another container? Is it okay to leave it in that? So even Ayurvedic, like everywhere they're selling. That's a problem. I think with awareness, those things need to change. So they're still in the starting level.